పలాసపూర్ అనే ఒక అందమైన ఊరిలో హరిదాస్ అనే ఒక చాయ్ దుకాణం నడుపుకునేవాడు నివసించేవాడు. హరిదాస్ కి ఒక భార్య పద్మ, ఇంకా కూతురు మీనా ఉన్నారు. హరిదాస్ ఎలానో తన చాయ్ దుకాణంని నడుపుకుంటూ కుటుంబంతో గడుపుతూ తన సమయాన్ని గడిపేవాడు. ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, ఎవరిని ఏం అనేవాడు కాదు. తను సంపాదించిన దానిలోనే సంతోషంగా ఉండేవాడు. కానీ హరిదాస్ తన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడు, అందుకని వాళ్ళ కోసం ఏమైనా చేసేవాడు. నాన్న, నిన్న ఊరిలో నా స్నేహితులంతా టపాసులు పేల్చారు. నాకు ఎవ్వరు కూడా ఒక్కటైనా ఇవ్వలేదు కాల్చమని. నాకు కూడా టపాసులు కావాలి నాన్న. సరే తల్లి, మన ఊర్లో ఒక్క పటాసుల దుకాణం కూడా లేదు కదా, అందుకని నేను నీకోసం టపాసులు తేవడానికి పక్క ఊరికి వెళ్లి రావాలి. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు అమ్మతో పాటే ఉండు, తనకి పనుల్లో సాయంగా ఉండు, సరేనా అని అంటూ హరిదాస్ తన కూతురు కోసం టపాసులు తీసుకురావడానికి బయలుదేరతాడు. మామూలుగా అయితే హరిదాస్ సాయంత్రానికి వచ్చేయాలి, కాని రెండు రోజులు గడిచినా సరే అతను తిరిగి రాడు. అంతటితో కంగారు పడి పద్మ ఇంకా మీనా హరిదాస్ ని వెతకడానికి బయలుదేరి వెళ్తారు. అమ్మా, నాన్నకి ఈ అడవిలో వెళ్లే దారిలోనే ఏదో జరిగి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అవును తల్లి, మీ నాన్న ఎప్పుడూ ఇంత ఆలస్యం చేయలేదు, ఖచ్చితంగా అతనికి ఏమైనా జరిగి ఉంటుంది అనుకుంటున్నాను అని అంటూ పద్మ ఇంకా మీనా అడవిలో హరిదాస్ కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటారు. అప్పుడు మీనాకి కింద పడిపోయిన తన తండ్రి తుండు కనిపిస్తుంది. అమ్మా, ఇది చూడు, ఇది నాన్నదే కదా, ఖచ్చితంగా నాన్న ఇక్కడెక్కడో ఉండి ఉంటాడు. నాన్న, ఎక్కడున్నావు నాన్న? మీనా, ఇటు రా, నా వెనుక నుంచో తల్లి అని అంటూ ఒక చెట్టు దగ్గర పడి ఉన్న వ్యక్తిని హరిదాస్ అనుకుని పద్మ అతని దగ్గరికి వెళ్తుంది. తన వెనుక మీనా కూడా వెళ్తుంది, కాని అక్కడ ఒక ముసలాయన నీరసంతో పడి ఉంటాడు. పద్మ అతన్ని చూసి, మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో అడవిలో ఏం చేస్తున్నారు మీరు? నా సంగతి తర్వాత అక్కడ ఒకతను దెబ్బలతో పడి ఉన్నాడు, ముందు అతనికి సాయం చెయ్యండి, మీ అవసరం అతనికే ఎక్కువ ఉంది. అతను మా నాన్న మాత్రం అవ్వకూడదు దేవుడా, ఏమీ అవ్వదు, ఏం అవ్వకూడదు మా నాన్నకి అని అనుకుంటూ మీనా ఆ వ్యక్తి దగ్గరికి పరుగున వెళ్తుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ ఉన్నది మీనా తండ్రి హరిదాసే. వెంటనే మీనా తన తల్లిని పిలుస్తుంది. పద్మ తన భర్తని అక్కడ చూసి చాలా బాధపడుతుంది. పద్మ ఇంకా మీనా ఎలానో కిందా మీదా కష్టపడి హరిదాస్ ఇంకా ఆ ముసలాయనని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. పద్మ తన భర్త హరిదాస్ ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అంతే జాగ్రత్తగా ఆ ముసలాయన్ని కూడా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. అలా చాలా రోజులు గడుస్తాయి, కానీ ఎన్ని సేవలు చేసినప్పటికీ హరిదాస్ ఆరోగ్యం కొంచెమైనా కుదుటపడదు, అలానే ఆ ముసలాయన ఆరోగ్యం కూడా కుదుటపడదు. అందుకని పద్మ ఇంటి పని అంతా చేసుకున్న తరువాత తన భర్త చాయ్ దుకాణం నడుపుదామని నిర్ణయించుకుంటుంది. కాని ఆ దుకాణంని ఎవరో మోసగాడు కబ్జా చేసి వ్యాపారం చేస్తూ ఉంటాడు. మా అనుమతి లేకుండా, మీకు మేము ఇవ్వకుండా మా దుకాణంని మీరు ఎలా తీసుకుంటారు? ఎవరిదైతే అంటే ఇప్పుడు మాత్రం నాదే. ఒకవేళ నీకు ఇది తిరిగి కావాలంటే తీసుకురా నీ కుంటి భర్తనే. పద్మ గప్చుప్గా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి దిగులుగా కూర్చొని ఉంటుంది. ఇంతలో తన ఇంటి వెనుక నుంచి ఏదో శబ్దం వస్తూ ఉంటుంది. ఏంటా అని వెళ్లి చూసేసరికి ఆ ముసలాయన ఇంకా మీనా ఒక మెషిన్ నుంచి టపాసులు తీస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది తాతగారు ఇక్కడ? మీ ఆరోగ్యం బాగోలేదు కదా, పదండి లోపలికి. ఇలానే ఉంటే ఇంకా పాడవుతుంది మీ ఆరోగ్యం. నువ్వేం కంగారు పడుకు తల్లి, నువ్వు ఇంకా నీ భర్త ఎంత మంచి వాళ్ళు. నేను ఎవరో తెలియనప్పటికీ ఎన్నో కష్టాలు పడి ఈ ముసలాయనకి సాయం చేశారు. నాకు తెలుసు తల్లి, ఇంట్లో తిన్నాకి ఏమీ లేవు అని. అయినా సరే ఈ విషయం నా దగ్గర దాచావు కదా. అదేం లేదు తాతగారు, మీకు ఎన్ని రోజులు కావాలంటే
అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. అమ్మా, నేను తాతయ్యకి విషయమంతా చెప్పాను. తాతయ్యకి మ్యాజిక్ కూడా తెలుసు. చూడు, నా కోసం ఈ మ్యాజికల్ పటాకా మెషిన్ ని తయారు చేశారు. నాన్నకి ఆరోగ్యం బాగయ్యేదాకా మనం ఈ మెషిన్ నుంచి టపాసులు తీసుకొని అమ్ముకొని వ్యాపారం చేసుకొని జీవనాన్ని సాగించుకోమన్నారు. పద్మ ఇంకా మీనా వాళ్ళ మాటలు ముగించుకొని ఆ ముసలాయన వైపు తిరిగి చూసేసరికి అతను అక్కడ నుంచి మాయమైపోతాడు. ఆ తరువాత పద్మ ఇంకా మీనా ఆ మెషిన్ నుంచి బోలెడను టపాసులు తీసుకుని అక్కడే వాళ్ళ టపాసుల దుకాణాన్ని పెట్టుకుంటారు. దివాళీ కల్లా హరిదాస్ ఆరోగ్యం కూడా పూర్తిగా బాగైపోతుంది. మ్యాజికల్ మెషిన్ నుంచి టపాసులు అమ్ముకొని మీనా, హరిదాస్ ఇంకా పద్మ దివాళీ చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఆ తరువాత హరిదాస్ తన చాయ్ దుకాణం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న గూండాని కొట్టి బయటికి తరిమేసి ముందులాగానే సంతోషంగా చాయ్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవిస్తాడు. అలానే ప్రతి దివాళీకి ఆ మెషిన్ని ఉపయోగించి తన ఊరిలోనే ఒక టపాసుల దుకాణం పెట్టి వ్యాపారం చేసుకునేవాడు. డోలక్పూర్ అనే ఊరిలో కళ్యాణ్ అనే ఒక టపాసులు చేసే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. కళ్యాణ్కి చాలా పెద్ద టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అలానే అతను ప్రతి సంవత్సరం దివాళీ పండుగకి ఎంత సంపాదిస్తాడంటే, మళ్ళీ దివాళీ వచ్చే వరకు అతను ఆరాంగా కూర్చొని ఒక రాజులాగా జీవితాన్ని గడపొచ్చన్నమాట. కానీ క్రిందటి సంవత్సరం అత్యాశ ఎక్కువైపోయి అతను ఎంత శుద్ధమైన టపాసులు చేశాడంటే, ఆ టపాసులు అయితే అస్సలు పేలవు. ఒకవేళ పేలాయి అంటే మాత్రం చుట్టుపక్కల ఏది ఉన్నది ఉన్నట్టుగా మిగలకుండా పేలిపోయేవి. కస్టమర్స్ చాలా ఎక్కువ కంప్లైంట్ చేయడం వల్ల తన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది. అలానే అతను ఇప్పుడు వేరే ఫ్యాక్టరీలో కష్టపడి పనిచేసుకుంటున్నాడు. నువ్వే కదా ఆ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఓనర్వే, నా దగ్గర నీకు మంచి ఆఫర్ ఉందబ్బా, చేస్తావా మరి? ఒకవేళ ఆ పని వల్ల నాకు లాభం వస్తుంది అంటే తప్పకుండా చేస్తాను. చెప్పండి, ఏం చెయ్యాలి నేను? నువ్వు తపస్సులతో చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటావని విన్నాను నేను. ఒకవేళ నువ్వు చాలా చౌకగా అమ్ముడుపోయే తపస్సులు నీ ఎక్స్పెరిమెంట్ పద్ధతిలో కొత్తగా చేసావంటే 50% నీకు ఇచ్చేస్తాను. కళ్యాణ్ వెంటనే అతని మాటకి సరే అంటాడు. అలానే తన పని మొదలు పెడతాడు. కొన్ని రోజులు బాగా కష్టపడి చిన్న చిన్న మోటార్ సైకిల్ టపాసులు తయారు చేస్తాడు. అవి చూడడానికి కూడా చాలా సరదాగా ఉంటాయి. వాటిని కాల్చగానే ఫుల్ లైటింగ్తో ఒక రౌండ్ కొట్టి ఆగిపోయేవి. ఆ ఫ్యాక్టరీ ఓనర్కి కూడా అవి చాలా బాగా నచ్చుతాయి. అంతటితో వాటిని మార్కెట్లో అమ్మడానికి పెట్టగానే నిమిషాల్లో అవి అన్నీ కూడా అమ్ముడైపోతాయి. అరే వాహ్ కళ్యాణ్, నువ్వెంత తెలివైన వాడివి కదా. అయినా సరే నీ ఫ్యాక్టరీ ఎలా మూతపడిపోయిందయ్యా? ఏదైతే ఏంట్లే, వీటితో నువ్వు ఇంకో ఫ్యాక్టరీనే పెట్టుకోవచ్చు తెలుసా. మనం ఇంకా ఇలా చాలా డబ్బులు సంపాదిద్దాం. నువ్వు కొత్త కొత్త ఐడియాల మీద పని మొదలు పెట్టు. కొత్త ఐడియాకి కూడా నాకు 50% లాభం ఇస్తారా? నువ్వు చేసే ప్రతి కొత్త ఐడియా మీద నీకు 50% ఇస్తాను. నువ్వు కేవలం ఐడియాల మీద పనిచేయి అని అంటూ ఆ ఫ్యాక్టరీ ఓనర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తరువాత కళ్యాణ్ తనలో తాను, ఇంత చిన్న చిన్న మోటార్ సైకిల్ తపస్సులు చేస్తేనే ఎంత లాభం వచ్చిందంటే, ఒకవేళ సాధారణమైన మోటార్ సైకిల్ అంత తపస్సును చేశానంటే డబ్బులే డబ్బులింకా అని అనుకుంటూ కళ్యాణ్ ఒక సాధారణమైన మోటార్ సైకిల్ అంత టపాసుని తయారు చేస్తాడు. అలానే దాన్ని తానే అమ్మడానికి సొంతంగా మార్కెట్కి తీసుకుని వెళ్తాడు. కానీ ప్రజలు దాన్ని కొనుక్కోవడం మానేసి ఏదో షో అన్నట్టు దాన్ని దూరం నుంచే చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని కళ్యాణ్ ఏం చేయాలో తెలియక ఆ బండి టపాసు మీద కూర్చుంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్న బాబు ఆ టపాస్ మోటార్ సైకిల్కి ఉన్న బత్తికి మంట అంటిస్తాడు. అంతటితో ఆ మోటార్ సైకిల్ బజార్ మొత్తం గందరగోళం చేసుకుంటూ స్పీడ్గా రాకెట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చూస్తుండగానే బజార్ మొత్తం అల్లకల్లోలమైపోతుంది. అంతటితో దుకాణం వాళ్ళు అంతా కూడా కళ్యాణ్ణి కొట్టడానికి వస్తారు. అప్పుడు ఆగండి ఆగండి,
ఇది నా పని కాదు. నా ఫ్యాక్టరీ పోయిన సంవత్సరమే కదా మూతపడిపోయింది. ఈ టపాసు మోటార్ సైకిల్ అసలు యజమాని దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటూ కళ్యాణ్ అందరినీ ఆ ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆ జనంలో ఉన్న ఒక వ్యక్తి ఆ ఫ్యాక్టరీ ఓనర్ కి విషయమంతా చెప్తాడు. అలానే వాళ్ళకి జరిగిన నష్టానికి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఆ మాటలు అన్నీ వినిన తరువాత ఆ ఫ్యాక్టరీ ఓనర్, డబ్బులు నేనెందుకు ఇస్తాను మీకు? నన్ను అడగకుండా ఇదంతా చేసింది వీడు, కాబట్టి వాణ్ణి అడిగి తీసుకోండి ఆ డబ్బులు. వీడికి కూడా నాలుగు తగిలించిందా? మనం మాట వినడనుకుంటా, పట్టుకోండి వాణ్ణి అని అంటూ అందరూ కలిసి అతన్ని కొట్టడానికి వెళ్తారు. ఇంతలో ఆ ఓనర్ గప్చుప్గా డబ్బులు ఇవ్వడానికి ఒప్పేసుకుంటాడు. అలానే తన దగ్గర ఉన్నదంతా అమ్మి మరి వాళ్ళ నష్టపరిహారాన్ని చెల్లిస్తాడు పాపం. అంతా అయిపోయిన తరువాత ఆ ఫ్యాక్టరీ ఓనర్, నీకు సాయం చేసినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చావురా, సబాష్ మిత్రమా. మరి అప్పుడు నాకు భయం వేసింది. అలానే వాళ్ళకి డబ్బులు ఇద్దామంటే నా దగ్గర అన్ని లేవు. నేను ఇంతకు ముందు కూడా అత్యాశ వల్ల నా దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాను. కానీ ఈరోజు అది నా ప్రాణం మీదకి వచ్చాక అర్థమయ్యింది అత్యాశ పడడం ఎంత పెద్ద తప్పో అని. కాని నీ మాయలో పడి నా దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకుని కూర్చున్నాను. నేనెప్పుడు ఇలా అత్యాశ పడలేదు కదరా. హా, నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి అని, అందుకే నేను నీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాను. అలానే మనం అన్నీ ఏమీ పోగొట్టుకోలేదు. నా దగ్గర ఇంకా చిన్న మోటార్ సైకిల్ తపాసులు మోడల్స్ మిగిలి ఉన్నాయి. అలానే వాటితో వచ్చిన 50% డబ్బులు కూడా ఉన్నాయి. ఆ డబ్బులతో మళ్ళీ మనం కలిసి ఫ్యాక్టరీని పెట్టుకుందాం. అలానే నేను మాట ఇస్తున్నాను, మళ్ళీ ఇంకెప్పుడు అత్యాశ పనులు చెయ్యనే చెయ్యను అని అంటూ ఇద్దరూ కలిసిగట్టుగా పని చేసుకోవడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజుల్లోనే మళ్ళీ వాళ్ళ ఆస్తిని చక్కగా సంపాదించుకుంటారు.